హైదరాబాద్ సైదాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శంకేశ్వర బజార్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో తనిఖీలు జరిపింది. సుమారు గంట పాటు తనిఖీలు కొనసాగాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపింది ఎన్ఐఏ. హైదరాబాద్ సైదాబాద్ లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. శంకేశ్వర బజార్ లోని గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో తనిఖీలు జరిపింది. సుమారు గంట పాటు తనిఖీలు కొనసాగాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఒక వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, నగరంలో ఎన్ఐఏ సోదాలు అయితే కలకలం తెస్తున్నాయి. ఎవరైతే సైదాబాద్ శంకేశ్వర్ బజార్ లో ఉన్నటువంటి గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్ లో కరీంనగర్ చెందినటువంటి ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి సంబంధించి కొన్ని రోజులుగా ఉగ్రవాదం సంబంధించిన సంస్థలతో సంబంధాలు ఉన్నట్టుగా అనుమానం ఉన్న నేపథ్యంలో ఎన్ఐఏ ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయి సమాచారం చెప్పడానికైతే ఎన్ఐఏ నిరాకరిస్తుంది. కానీ ఉదయం దాదాపు గంటకు పైగానే ఈ సోదాలు చేసింది. ప్రస్తుతం అధికారికంగా అయితే ఇంకా ఇలాంటి దేనికి సంబంధించిన సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ స్థానికంగా మాత్రం కొంత వారంతా కూడా అంటే ఎన్ఐఏ రావడం అనేది కొంత కలకలం పెట్టని చెప్పాలి. స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఒక ఉగ్రవాదికి సంబంధించిన ఇక్కడ ఉన్నారా అనేటువంటి అనుమానాలు వారు వ్యక్తం నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మాత్రం అలాంటిది ఏమీ లేదు, తమ ఎవరైతే తన ఉన్నారో తమకు సంబంధించి కేవలం అనుమానంతో మాత్రమే వచ్చి ఈ రోజు ఎన్ఐఏ ఈ సోదాలు చేసిందని మాత్రం ఆ కుటుంబ సభ్యులు ఈ వార్తలైతే ఖండిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఏదేమైనా ఎన్ఐఏ సంబంధించిన సోదాలు ముఖ్యంగా హైదరాబాద్ టీమ్ తో పాటు ఢిల్లీ టీం కూడా ఈ సోదాల్లో పాల్గొనడం తెలుస్తోంది. అదేంటా రైట్. థ్యాంక్ యూ రమణ.